యెహోషువ గ్రంథం 4:3 మొదటి నుంచి. యెహోషువ గ్రంథం 4:3 మొదటి నుంచి చదువుకుందాం. జనులందరూ యోర్ధానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషులను ఏర్పరచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్ధాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలీలతో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను, యోర్ధాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందస్సమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు, యెహోవా మందస్సము ఎదుట యోర్ధాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్ధానును దాటుచుండగా యోర్ధాను నీళ్లు ఆపబడిను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను, అది మీకు ఆనవాలయుండును, అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున యోర్ధాను నడుమ నుండి 12 రాళ్ళు తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. చాలు. ఐగుప్తు నుండి దాటి ఇజ్రాయిలీలు వచ్చేటప్పుడు వీళ్ళకి యోర్ధాను నది అడ్డు వచ్చినప్పుడు దేవుడు దాన్ని దారిచ్చేటట్లుగా చేసి ఈ యాజకులు ఎప్పుడైతే నిబంధన మందసం మోస్తున్న వాళ్ళ పాదములు అక్కడ తగిలాయో అది దారిచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఇది రాబోయే తరతరాలు చెప్పుకునేటట్లుగా యెహోషువ అంటాడు, 12 గోత్రాల వాళ్ళని పిలిచి ఏర్పరిచి, ఒక్కొక్కరిని ఏర్పరిచి వాళ్ళ పాదముల కింద ఉన్న 12 రాళ్ళను తీసి వాటిని ఎత్తుకొని రండి, మీరు బస చేసే దగ్గర వాటిని నిలబెట్టండి అన్నాడు. ఏంటి అని అడిగితే దేవుడు మాకు చేసిన అద్భుత కార్యాలు అలాంటివి, దేవునికి స్తోత్రం కలుగునిగాక, 6 నెలలో నడిచి వచ్చాము మేము దీన్ని దాటి, 12 రాళ్ళు నిలబెట్టండి అన్నాడు. యోర్ధాను నదిలో ఉన్న ఆ రాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఉన్న దగ్గర నిలబెట్టారు, 12 రాళ్ళు నిలబెట్టారు. మనం కొత్త నిబంధనలు చూస్తే యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ప్రకటన గ్రంథంలో చూస్తే 12 పునాదులు కలిగిన పట్టణం అనుంది, 12 గుమ్మములు కలిగిన పట్టణం అనుంది. 12 అనే మాటకి 12 గుమ్మములు అనుంది, 12 పునాదులు కలిగిన పట్టణము అనుంది. ఈ యోర్ధాను నదిలో ఉన్న రాళ్ళను తీసుకుని వచ్చి వాటిని నిలబెట్టండి, దాన్ని చూసిన వాళ్ళందరూ అడుగుతారు ఇది ఏంటని. 21 వచనం కూడా చదువు. రాబోవు కాలమున మీ సంతతి వారు రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు, ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నాయని అడుగుతారు. అప్పుడు మీరు ఇశ్రాయేలీలు 6 నేల మీద ఈ యోర్ధానును దాటిరి. యోర్ధానును దాటారు. ఎట్లనగా యెహోవా బాహుబలమని భూనివాసులందరూ తెలుసుకోవాలి అన్నాడు. చెప్పండి గట్టిగా శక్తితో ఆమేన్. అందరు తెలుసుకోవాలి అన్నాడు. ఈ 12 రాళ్ళు నిలబెట్టాలి అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 12 గోత్రాల కొరకు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కొత్త నిబంధనలో మనము యోహాను సువార్త 1:11 యోహాను సువార్త 1:11 మనం చూస్తే
అక్కడ ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. తన స్వకీయులైన వారి దగ్గరికి వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఈ 12 గోత్రాల దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 15:24 చూస్తే, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఇశ్రాయేలీల ఇంటి వారి దగ్గరికి నశించిపోయిన గొర్రెల యొద్దకి మాత్రమే నేను పంపబడి తిని. ఇప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి ఆయన వచ్చి ఈ 12 గోత్రాలు వీళ్ళు నిలబెట్టిన రాళ్ళు, ఈ 12 గోత్రాల యొద్దకి ఇశ్రాయేల్ దగ్గరికి ప్రభువు యేసుక్రీస్తు వచ్చాడు. ప్రభువు యేసుక్రీస్తు బైబిల్లో ఉంది, ఆయన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని. ఆ నిలబెట్టిన రాళ్ళకి యేసు ప్రభుకి సాదృశ్యం ఉంది. నిలబెట్టిన రాళ్ళకి యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. ఈ 12 గోత్రాలు అయిన ఇస్రాయిల్ ప్రజల కొరకు యేసు ప్రభు వచ్చాడు. ఆయన తేటగా చెప్పాడు, ఒక అన్నిరాలు ఒక బిడ్డను తీసుకొని అనారోగ్యంతో యేసు ప్రభుకి తీసుకొని వస్తే, ఇది నా పిల్లల రొట్టె, ఇది కుక్క పిల్లలకి పెట్టను అన్నాడు. ఇది నా బిడ్డలు నా పిల్లలకి పెట్టే ఆహారం, నేను నా పిల్లల ఆహారం, ఇది నేను కుక్క పిల్లలకి పెట్టను అన్నాడు. ఆ 12 గోత్రాలు దేవుని ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలీలు. అబ్రహాముని దేవుడు కల్దీల దేశం నుంచి పిలిచాడు, కల్దీల దేశం నుండి పిలిచాడు. అక్కడి నుంచి పిలిచిన అబ్రహాముని ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే బయలుదేరాడు అబ్రహాము. ఇస్సాకు ఇస్సాకు యాకోబు, యాకోబులోండి 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో 12 రాళ్ళు తీసుకొచ్చి నిలబెట్టారు. 12 గోత్రాల్లో 12 రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఈ ఇస్రా వీళ్ళు వినలేకపోతే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన మాట వాళ్ళు వినలేదు, వాళ్ళు వినలేదు, పొరపాటున కూడా వినలేదు. ఈ యొర్దాను నది లో తీసుకొచ్చి పెట్టిన 12 రాళ్ళకి 12 అర్థాలున్నాయి. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన వాళ్ళ కొరకే వచ్చాడు. వాళ్ళు ఎప్పుడైతే తృణీకరించారో అన్ని జనులమైన మనం రక్షించబడ్డాం. చేతులు తెలియదు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన సర్వలోక పాపం కొరకు ప్రాణం పెట్టాడు. సర్వలోక పాప పరిహారమే ప్రాణం పెట్టాడు. ఆయన వచ్చింది పర్పస్ ఏంటంటే, తన ప్రజలు నశించిపోయిన ప్రజల్ని రక్షించడానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అన్ని జనములమైన మనము ఆయన మాటకి లోబడ్డాం. వాళ్ళు విననొల్లకపోతిరి, వాళ్ళు వినలేదు, ఆయన మాట వినలేదు. మనం ఒక మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలీల కొరకు వచ్చిన ఆ యేసు ప్రభు ఈ పాత నిబంధన ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చిన రాయి అయిన, ఇశ్రాయేలును వెంబడించిన రాయి. ఈయన పాత నిబంధనను నెరవేర్చడానికి వచ్చాడు. పాత నిబంధనని నెరవేర్చడానికి వచ్చిన రాయి, నెరవేర్చిన రాయి, ఇశ్రాయేలీల ప్రజల కోసం వచ్చినవాడు. ఆయన పాత నిబంధనని ఎవ్వరు దాన్ని పాత నిబంధనలో ఎవ్వరు సంపూర్ణులు కాలేదు. ధర్మశాస్త్ర ప్రకారము ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాత నిబంధనలో, పాత నిబంధన కాలంలోనే ధర్మశాస్త్రమును నెరవేర్చిన రాయిగా మనకు ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతున్నాడు.
ఆయన ఒక్కడే దానికి నిమిత్తము నెరవేర్చబడిన రాయిగా ఉన్నాడు. 12 రాళ్లల్లో ప్రభుని యేసుక్రీస్తు ప్రథముడు, అపోస్తులలో ప్రథముడు, అపోస్తులలో మొట్టమొదటి ప్రథముడు ప్రభుని యేసుక్రీస్తు, దానిని నెరవేర్చడానికి వచ్చిన రాయి. మనం రెండో రాయిని చూస్తే మనము యోహాను సువార్త 3:6 యోహాను బాప్తిసాలు ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు, ఎక్కడిస్తున్నాడు? యోర్దాన్ నదిలోనే ఇస్తున్నాడు. యోర్దాన్ నదిలో యోహాను చేస్తున్న పని ఏంటంటే పాపములు ఒప్పుకొని అంటున్నాడు. మత్తయి సువార్త 3:6 మత్తయి సువార్త 3:6 తమ పాపములను ఒప్పుకొనుచు, పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందునది. ఇది రెండవ రాయి, అది నెరవేర్చే రాయి. ఏం నెరవేర్చేది? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే రాయి ప్రభుని యేసుక్రీస్తు. ఇక్కడ పాపములు ఒప్పుకొని, పాపాలు ఒప్పుకునే రాయి రెండవది. దీన్ని నిలబెట్టాలి, అందరు అడగాలి ఇదేంటి అని అడగాలి. పాపాలు ఒప్పుకునే రాయి ఇది. ఈ 12 రాళ్ళు నిలబెట్టున్నారు ఏంటిది అంటే, ఇదిగో యోర్దాను నదిలో పాపాలు ఒప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టే రాయిరా ఇది అని అందరు చెప్పుకోవాలి. ఆ యోర్దాను నదిలో పాపములు ఒప్పుకొని వాళ్ళు ఒప్పుకునే ఆ యోర్దాను నది దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నారు. ఇది పాపాలు ఒప్పుకునే రాయిగా మనం రెండో రాయిని మనం గమనిస్తాం. సాదృశ్యముగా పాపాలు ఒప్పుకునే రాయి ఇది. పాపాలు ఒప్పుకొని బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిస్తుండేది. అందుకే మూర్ఖులకు ఈ తరం వారిని బుద్ధి చెప్పిన వాడు ఎవడరా మీకు? సర్ప సంతానమా? రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? పాప క్షమాపణ నిమిత్తము పాపములు ఒప్పుకొని మీరు బాప్తిసం పొందండి బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిసాలు ఇస్తున్నాడు. బాప్తిస్మిస్తున్నాడు. రెండవ రాయి పాపాలు ఒప్పుకునే రాయి. ఎంత నల్లది చెప్పండి. మొదటి రాయి ప్రభుని యేసుక్రీస్తు, లేఖనములు నెరవేర్చే రాయి. ఓల్డ్ టెస్టమెంట్లో ధర్మశాస్త్ర కాలంలో ఆయన దానిని నెరవేర్చలేదు, ఎవ్వరు నెరవేర్చలేదు. ఆయన నెరవేర్చడానికి వచ్చిన ఒక రాయి ప్రభుని యేసుక్రీస్తు. మూడవ రాయి ఏంటంటే 3:13 మత్తయి సువార్త 3:13 ఆ సమయములలో యోహాను దగ్గర బాప్తిసం పొందుటకు యోర్దాను దగ్గరికే వచ్చాడు. యోర్దాను నది దాటాలంటే బాప్తిసం పొందాలి. ఇక్కడ అక్కడేమో పాపాలు ఒప్పుకోవాలా, ఇక్కడ బాప్తిసం పొందాలి. యేసు ప్రభు బాప్తిసం పొందుటకు యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. ఇది పిల్లల తరంతరాలు చెప్పుకోవాలా, బారుమనసు పొందాలా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు యేసు ప్రభువు అని చెప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి అని చెప్పాలి, మూడవదిగా బాప్తిసం పొందాలి అని. ఇదిగో ఈ రాయి ఏంటంటే ఇది బాప్తిసము అని చెప్పాలి. ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలా. ఆ రాయిని చూసిన వాడంతా ఏంది రాయిదంటే పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభు బాప్తిసం పొందడానికి యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. అందరు చెప్పుకోవాలి, అది అందరు చెప్పుకోవాలి. ఇదిగో బాహుబలంతో ఆయన దేవుడు మనల్ని నడిపించాడు, దీన్ని దాటించాడు. 12 రాళ్ళు ఎత్తుకోండి, మోయండి మీరు ఒక్కొక్కరు అన్నాడు. ఇదిగో ఈ సువార్తను తీసుకొని మోసుకుంటూ తిరగాలి, అనేకులకి చెప్పాలి, తరతరాలు తెలుసుకోవాలి. ఈ లేఖనాలు నెరవేర్చిన వాడు యేసుని తెలుసుకోవాలి.
పాపాలు ఒప్పుకోవాలని ప్రజలందరికీ పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందమని ఒక్కొక్కరికి మనం ప్రకటించాలి. బాప్తిసం పొందండి అని, ఇదిగో ఈ రాయి చూస్తే బాప్తిసం పొందండి అని చెప్పేదాని కొరకు ఆ మూడో రాయి మనకు కనిపిస్తాం. అదే యోర్దాను నదిలో ఇంకొక రాయి చూద్దాం, నాలుగో రాయి చూద్దాం. పాపాలు ఒప్పుకునేది, పైన ధర్మశాస్త్రాలు నెరవేర్చేది, బాప్తిసం పొందేది, నాలుగోది మనం మత్తయి సువార్త 3:16 వచ్చింది చదవండి. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుంచి ఒడ్డునకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగెను. చవడగొట్టండి గట్టిగా, హుషారుగా. ఆ యోర్దాను నది దగ్గర జరిగిన ఇంకొక రాయి ఏంటంటే పరిశుద్ధాత్మానుభవము. ఇది పరిశుద్ధాత్మానుభవం. ఏంట్రా ఇది, యోర్దాను దాటొచ్చాం దేవుని బలం బాహుబలంతో, ఈ రాయి ఏంట్రా అని వాళ్ళు అడిగినప్పుడు ఇది పరిశుద్ధాత్మ పొంది అనుభవం ఉందని దీనిలోంచి చెప్పగలగాల. ఈ 12 రకాల అనుభవాలు మన జీవితంలో కూడా ఉండి తీరాల. యాజకులు అడుగుపెట్టిన కాలు పెట్టిన స్థలంలోంచి తీసుకొచ్చిన రాళ్లల్లో పరిశుద్ధాత్మ అనుభవం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎత్తుకోండి మొయిన్ రొట్టెల్ని, మోసుకోరండ్రి, మోసుకొని వచ్చి మీరున్న స్థలంలో పాత్ర రొట్టెలు నిలబెట్టండి రొట్టెలు అన్నాడు. రాజుల 2:14 ఐదో రాయి ఎలాంటిదంటే, ఇది ఐదవ రాయి. రాజుల 2:14 అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మార్లు మునిగాడు. ఇది స్వస్థతకి, దేహము పసిపిల్లవాని దేహం వలె మారింది. ఎక్కడా? యోర్దాను నదిలోనే. యోర్దాను నదిలోనే అతను వాళ్ళు స్వస్థత పొందే రాయి ఇది. ఇదిగో రాయి నిలబెట్టినంటే స్వస్థత అనుభవం. చెప్పుకోవాలి జనమంతా. యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు అతను 7 సార్లు మురిగినప్పుడు, దైవ సేవకుడు మాట వినినప్పుడు, అతడు అక్కడ మురిగినప్పుడు అతను జీవితంలో జరిగిన ఒక ఆశ్చర్యం ఏంటంటే పసిపిల్లవాని దేహంలాగా అతను స్వస్థత పొందాడు. ఈ ఐదవ రాయిని మనం గమనించుస్తే స్వస్థత అనుభవం. యేసు ప్రభు అంటున్నాడు ఆయన అడుగుపెట్టిన చుట్టంతా అద్భుతాలు చేశాడు. ఈ రాళ్ళకి యేసు ప్రభువుకి సంబంధం ఉందని, యేసు ప్రభు సాదృశ్యంగా ఆ రాయి ఆయనే అని చెప్పాను మీకు. స్వస్థపరచు రాయి ఆయనే. అరణ్యములో బండ నిండి నీళ్ళిచ్చిన రాయి ఆయనే. అరణ్యములో బండ నిండి నీళ్ళిచ్చిన రాయి ఆయన. స్వస్థతనిచ్చిన రాయి ఇది, స్వస్థతను అనుగ్రహించిన రాయి. రాళ్ళు నిలబెడుతుంటే ఈ రాయి ఏంటంటే స్వస్థతను అనుగ్రహించే రాయి ఇది. అంత దూరం నుంచి వచ్చాడు నయమాను, కుష్టి వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. ఎప్పుడైతే దైవ సేవకుడు మాట్లాడాడో తన జీవితంలో అతనికి చక్కగా పసిపిల్లవాని దేహంలాగా అతని శరీరం మారిపోయి అతను స్వస్థత పొందిపోయాడు. యోర్దాను నదిలో నుంచి తీసిన రాళ్ల అనుభవంలో ఒక అనుభవం, స్వస్థతని అనుభవించి మీరు ఇక్కడి నుంచి దేవుని సన్నిధిలోంచి వెళ్ళాలి. ఆమెన్. క్రైస్తలాడు హల్లెలూయా హల్లెలూయా. వాక్యానుసారంగా నడుచుకోవాలా? పాపాలు ఒప్పుకోవాలా? బాప్తిసం పొందాలా? పరిశుద్ధాత్మను పొందుకోవాలా? స్వస్థతని నిత్యంగా పొందుకొని తీరాల. స్వస్థతను పొందుకున్న నీవు, యిర్మీయా గ్రంథం 12:5
ఇదిగో ఆరో రాయి దగ్గరికి పోతే ఆ రాయి ఏం మనకి ఏమి ఘోషిస్తుందో తెలుసా, అది ఏం చెప్తుందో తెలుసా? యిర్మీయా గ్రంథం 12:5 నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, నీవు రౌతులతో ఎలాగు పోరాడుదువు, నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నువ్వేమి చేయదు? యోర్దాను ప్రవాహములాగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? యోర్దాను దగ్గర ఉన్న ఈ రాళ్ళు, ఇది ఇది ప్రవాహంలాగా యోర్దాను పైకి వస్తుందంటే ఆ రాయి మీదకి ఎన్నో పోరాటాలు. ఏంటి చెప్పండి, నదే చెప్పాలా? ఏంటది పోరాటాలు? అనేకమైన పోరాటాలు. మీరు కావాలంటే చూడండి, కొన్ని నదుల్లో ఉన్న రాళ్ళు ఆ నీళ్లు తగిలి తగిలి స్మూత్గా ఒప్పి ఉంటాయి, మేత స్మూత్గా వచ్చి ఉంటాయి. పోరాటాలలో నిలబడిన రాళ్ళు, నిలబెట్టిన ఈ రాయిని అడిగితే నేను యోర్దాను నదిలో దాని ప్రవాహాలలో పోరాటాలలో నిలబడిన రాయిని నేనని చెప్తుంది ఆ రాయి. చెప్పండి మీరు కూడా, నేను పోరాటాలలో దేవుని కొరకు నిలబడే రాయిని. చేతే తెలియలు చెప్ప గట్టి కుషారు గలలుయా. ఎన్ని పోరాటాలు మన మీదకి వచ్చినా నిలబడగలిగే శక్తి. ఇదిగో రాయి చూస్తే ఆ రాయి చెప్పి ఆ రాయి చెప్తుంది మనకు, ఆ రాయి మనకు బోధిస్తుంది. పోరాటాల్లో నిలిచిన రాయిని నేనని చెప్తుంది. ఏసన్న గారు 25 సంవత్సరాలు హోసన్న మినిస్ట్రీ పూర్తయిన రోజులో బుక్కుని ప్రింట్ చేశాడు. ఆ బుక్లో దాని ముందు మెయిన్ పేపర్లో ఒక నది పక్కన స్మూత్గా ఉన్న రాళ్ళన్నింటినీ ఆడ ఆ నది పక్కన పేర్చి అట్లా ఉన్నట్లుగా వేసాడు దాన్ని. ఏంటి నా ఏంటంటే బొమ్మంత వేసావంటే, ఒరే ఈ నది నీళ్ళకి ఆ రాయిలు దొల్లి 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 వచ్చి ఎన్నో పోరాటాలలో అది ప్రవహించి రాళ్ళల్లో కొట్టుకొని కొట్టుకొని వస్తూ అది ఎన్నో బాధలు శ్రమలు నిందలు ఆ పోరాటాలలో ఇక్కడికి వచ్చి ఇదిగిదిగు ఎంత స్మూత్గా తయారై ఇక్కడికి వచ్చి ఆగుండయి అన్నాడు. ఈ 12 రాళ్లలో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, మనకి ఎన్నో పోరాటాలు మనకి జీవితంలో వస్తాయి, కడశ్వాస వరకు పోరాటాలు ఆగవు, పొరపాటున ఆగవు. ఇవి అవి ఉంటేనే విశ్వాస జీవితం అనేది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఉంటాయా ఉండవా పోరాటాలు? పోరాటాలు ఉండాలి విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో ఉండాలి. అవి ఉంటేనే నువ్వు నిజమైన దేవుని బిడ్డవ కాదో తెలిసేది. ఆ నదిలో ఉన్న నీళ్లు పారుతున్నాయి ఆ రాయి మీద నుంచి. ఏమి నీవు ఇలా తయారయ్యావంటే, పోరాటాల మధ్యలో నుంచి వచ్చిన రాయి నేను. ఇదిగో ఈ ప్రవాహం నా మీదకి పోరాటంలాగా వస్తున్నాయి. ఎంతోమంది నన్ను నిందిస్తున్నా, అవమానిస్తున్నా. అక్కడ ఆ అధ్యాయంలో మీరు చదువుకుంటే కనబడుతుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎన్నో పోరాటాల్లో నిలబడిన రాయిని నేను అంటది ఆ రాయి. నీకు ఇన్ని పోరాటాలు వచ్చే అవును, ఎన్నో పోరాటాల మధ్యలో నిలబడ్డాను నేను అంటాడు. ఇంకొక మాట చెప్పాలంటే హెబ్రీ పత్రిక 4:14 ఆకాశము గుండా 4:14 ఫిబ్రవరి పత్రిక 4 ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడిన ఆయన పాపము లేనివాడు ఉన్నాడు. ఇక్కడ మనం గమనించి చూస్తే ఇక్కడ
వాళ్ళు ఆ రాళ్ళు ఎవరి కాళ్ళ కింద నుంచి తీసుకొచ్చినారంటే యాజకుల కాళ్ళ కింద నుంచి. లేవీలు, యాజకులు, ప్రధాన యాజకులు, దాన్ని మోయిచున్న వాళ్ళు అక్కడి నుంచి రాళ్ళు తీసుకొచ్చారు. మనకు ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. చేతులు చెప్పండి, అల్లే చెప్పండి గట్టిగా. ఆయన ప్రధాన యాజకుడు, ఆయనే యాజకుడుగా రాయిగా నిలబడి ఉన్నాడు. ప్రధాన యాజకుడుగా మన ప్రధాన యాజకుడు ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడే ఉన్నాడు. ఆ రాయి దగ్గరికి వెళ్తే ప్రధాన యాజకుడు, నేను మీ పక్షాన నిలబడి ఉన్నాను, నేను మరణించాను, సమాధిలో పెట్టబడ్డాను, మూడో దినమున తిరిగి లేచాను, దేవుని కుడిపార్శ్వం ముందు నిలుచుండి మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు. మీ కొరకు నేను విజ్ఞాపన చేసి ప్రధాన యాజకుడిగా నిలిచి ఉన్నాను మీకోసం, మీ కొరకు విజ్ఞాపన చేసే రాయిని నేను అని ప్రధాన యాజకుడుగా ఉన్న రాయి మనకు అక్కడ మనకు కనబడతాడు. మనం అలాగే మనం గమనించి చూస్తే, మనం ఇంకొక రాయిని మనం గమనించి చూస్తే అక్కడ 8వ మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2:20 తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడల మీకేం ప్రయోజనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినప్పుడు దేవునికి హితమగును. ఈ రాయి ఇంకొక రాయి ఏంటంటే మేలు చేసి కీడు అనుభవించే రాయి. అది ప్రధాన యాజకుడిగా నిలిచి ఉన్న రాయి. ఈ రాయి మేలు చేసి కీడు అనుభవించే రాయి. మీరు నీకు మేలు చేసేవాడి కోసం నువ్వు కష్టపడితే ఎలాము? మేలు చేసి కీడు అనిపించడం మేలని అపొస్తలుడైన పేతురు చెప్తున్నాడు. కీడు అనిపించే ఒక రాయి నిలబడి ఉంది. ఏ మేలు చేసావో కీడు అనిపిస్తున్నావా? అవును. మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. మేలు చేసి కీడు అనిపించే అనుభవాలు కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తాయి. ఆ రాయి మనకేం బోధిస్తుందంటే మేలు చేసి కీడు అనుభవించండి, పర్వాలేదు, నిత్యత్వంలో యుగ యుగాలు ఆయనతో ఉండే అనుభవాన్ని మీరు అనుభవించదురుగాక. ఏం చేయాలి మనం? చెప్పాలంటే ఏం చేయాలి మనం? మేలు చేసి కీడు అనుభవించవచ్చు. అటువంటి రాయి నిలబడి ఉండాలి. మేలు చేసి కీడు అనుభవించే రాయి నిలబడి ఉండదు అక్కడ. నేను ప్రతిరోజు పడుకునే ముందు ఆలోచిస్తాను, ఈరోజు ఎవరెవరికి మెయిల్ చేశాను, మెయిల్ చేసిన నన్ను ఎవరెవరు తిట్టారో కూడా నేను తలుచుకొని నవ్వుకొని పడుకుంటాను. ఎవరన్నా నన్ను తిడితే సంతోషపడతాను, మెయిల్ చేసి కీడు అనిపిస్తాను. ఏం పర్వాలేదు, తప్పులేదు. ఆ రాయి మనకి అదే బోధిస్తూ ఉంది, మెయిల్ చేసి కీడు అనిపించు అంటుంది. 8వ రాయి దగ్గరికి పోయి అడిగితే మెయిల్ చేసి కీడు అనిపించు అంటుంది. మేలు చేయి, కీడు అనిపించు. నేను యోర్దాన్ నదిలోంచి వచ్చిన రాయిని మేలు చేస్తాను, కీడు అనిపిస్తాను. ఎదుటి వాళ్ళకి నేను మేలు చేయటమే నాకు తెలుసు, కీడు చేయటం నాకు తెలియదు. నేను మేలే చేస్తాను, కీడు చేయను అంటు చాలాసార్లు చెప్తాను. ఒకసారి చెప్తానేనండి, ఒక తేలు నీళ్ళలో పడిపోయింది తొట్టులో. ఒకడు పోయి వెంటనే చేయి పెట్టి తీయడానికి పోయాడు, పక్కన ఉన్నాడు, ఏ కరసది అది కాదు, చాలా విషయం ఉంటుంది దాంట్లో, తాకదు వాడు నీళ్లు తిట్టి పెట్టి తీస్తే వెంటనే అది కాటేసింది, తేలు కుట్టింది. ఇటు కుట్టేసింది, అది ఇటు పైకి ఎగిరి ఆ గోడకు తగిలి మళ్ళీ నీళ్ళ పడిపోయి మళ్ళీ చేయి పెట్టి దాన్ని తీసి మళ్ళీ బయటేసాడు. కుట్టింది, కుట్టినప్పుడు బుద్ధి ఉండబడలే, అయినా వాడు ఏం చేసాడు, మళ్ళీ తీసి బయటేసాడు. రెండోసారి బయటేసాడు, అప్పుడు వాడు పక్కన ఉన్నాడంటాడు, నీకేమైనా బుద్ధి ఉందంటారా, అది ఒకసారి గరిసింది మళ్ళీ కరవదా, దాన్ని ఎందుకు రా బయట తెస్తున్నావు అంటే, ఎవరే నాకు మేలు చేయడమే తెలుసు, దానికి కీడు చేయడమే తెలుసు, అది కుట్టే బుద్ధి అది కుడతానే ఉంటుంది, మనకేం బుద్ధి ఉండాలి చెప్పండి, వాళ్ళు తెచ్చి గట్టిగా చెప్పండి, వినబట్లే నాకు. మేలు చేసే బుద్ధి మనకు ఉండాలా, కీడు చేసే బుద్ధి తేలుకుంటుంది.
కొంతమంది కీడు చేస్తానంటారు, వాళ్ళకి మేలు చేయడం చేత కాదు, వాళ్ళకి మేలు చేయడం చేత కాదు, కీడే చేస్తుంటారు, కీడే చేస్తుంటారు, బాగుపడరు. కొంతమంది వాళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళు బాగుపడరు, బాగుపడితే చూడలేదు, కడుపు మంట. నిన్ను చూస్తుంటే నాకు కాలుతుంది అంటాడు, ఏడ కాలుతుంది అంటే కాలుతుంది అంటాడు. ఎందుకంటే బాగుపడుతుంటే ఒకరు బాగుపడుతుంటే చూడలేరు, చెడిపోతుంటే చారదీరు, చెడిపోతుంటే చారదీరు, బాగుపడుతుంటే చూడలేరు. ఈ సమాజం ఇలా ఉంది. కానీ ఈ రాయి అంటుంది, నేను మేలు చేస్తా, కీడు అనిపిస్తా, నో ప్రాబ్లం, మేలు చేసి కీడే అనిపిస్తాను. ఎంతమందికైనా నేను మేలే చేస్తాను కానీ కీడు చేయను. ఎవరికైనా కీడు చేసినట్టు చెప్పండి, నేను బోలకు క్షమాపణ చెప్పొస్తా. మేలు చేయడమే తెలుసు కానీ కీడు చేయడం అని నాకు తెలియదు. ఈ రాయి అంటుంది, మేలు చేయి, కీడు అనిపించు పర్వాలే, మేలే చెయ్యి. ఈ 12 రాళ్ళు తీసుకొచ్చి నిలబెట్టు, వచ్చిన మన ప్రజలందరూ తెలుసుకోవాలా, బాహుబలంతో నడిపించాడు దేవుడు. ఆ రాళ్ళు నిలబెట్టక్కడ, నిలబెట్టక్కడ. ఒక మాట చెప్పాలంటే, యెహోషువ గ్రంథం 4:9 యెహోషువ గ్రంథం 4:9 యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యొర్దాను నడుమ నిలిచిన చోట పన్నెండు రాళ్ళు నిలబెట్టించను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి, నేటి వరకు అక్కడే ఉన్నాయి. వాళ్ళు నిలిచి ఉన్న చోట నుంచి రాళ్ళు తీసుకుని వచ్చారు. శోధనలు, ఆటంకాలు, తట్టుకున్న రాళ్ళు, శోధనలు, ఆటంకాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, అవన్నీ తట్టుకోగలిగిన వాళ్ళ పాదం దగ్గర ఉన్న రాళ్ళను తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ రాయిని అడిగితే, ఎన్ని శోధనలు పడ్డాను, ఎన్ని ఆటంకాలు వచ్చాయో నా ఆత్మీయ జీవితంలో, ఎన్ని శ్రమలు వచ్చాయో నాకు, అవన్నీ తట్టుకొని నిలబడిన రాయి నేను అని ఆ రాయి చెప్తుంది. శోధనలు రాని వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? మనం ఒక మాట చెప్పాలంటే, ఎఫ్ఎస్సి పత్రిక 2:20 చదవబాకండి, మనమందరం రాళ్ళమే, మనమందరం రాళ్ళమే. ఇందాక యేసుప్రభుని గురించి చెప్పాను, మనము రాళ్ళమే. మనకు శోధనలు, సమస్యలు, శోధనలు, సమస్యలు అన్నీ వస్తాయి. మేలు చేసి కీడు అనిపించే రాయిగా ఉండాలా, పోరాడే రాయిగా ఉండాలి మనం. శోధనలు వాటిలన్నింటిలో నిలబడగలిగిన జీవితం కలిగిన రాళ్ళుగా మనం ఉండాలా? పోరాటాలు అన్నీ వచ్చినా నిలబడాలా? శోధనలు వస్తాయి. యేసుప్రభు ఏమన్నాడు? నేను శోధనలను మిమ్మల్ని నేను తప్పిస్తానన్నాడు. శోధన నుండి తప్పించుటకు మార్గం నేను సరళం చేసి ఉంచి ఉన్నాను మీకోసం అన్నాడు. శోధనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. శోధన రాని మనిషి అంటూ ఉంటే వాడు మనిషే కాదు. శోధన రాలేదు నాకంటే వాడు మనిషే కాదు. ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది. ఆ శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నిలబడగలగా, శోధన వచ్చినప్పుడు నిలబడగలగాలి. శోధన రాని వ్యక్తి ప్రపంచంలో ఉండడు. శోధనలు, ఆటంకాలు, వీటన్నిటిని తట్టుకొని నిలబడిన రాయి యొర్దాను నదిలో ఉంది. ఆ యొర్దాను నదిలోని తీసుకొచ్చి దాన్ని నిలబెట్టండి రా, చూసిన జనమంతా చెప్పుకోవాలా, శోధనలకు నిలబడిన రాయి రాయిదే అని. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, కొంతమందిని గురించి నేను కూడా సాక్ష్యం చెప్పగలను. వాళ్ళకు వచ్చిన కష్టాలకి, వాళ్ళకు వచ్చిన శ్రమలకి, వాళ్ళకు వచ్చిన శోధనలకి, వాళ్ళకు వచ్చిన సమస్యలకి ఈరోజు వరకు సజీవ లెక్కలో ఉన్నారంటే కేవలం దేవుని కృపయ్య ఉన్నారు, నిలబడే ఉన్నారు. ఎలా ఉన్నారు?
నిలబడే ఉన్నారు, పడిపోయలేరు, నిలబడే ఉన్నారు. ఈ ఈ రాయికి ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ రాళ్ళు ఎలా ఉండాలంటే, లూకాస్ వార్త 21:36, ఈ జరగబో వాటన్నిటినీ, జరగబో వాటన్నిటినీ, లూకాస్ వార్త 21:36, మీరు జరగబో వాటన్నిటిని తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారమగునట్లు ప్రార్థన చేసే రాయిది, మెలుకుగా ఉండి ప్రార్థన చేసే రాయిది. నిలబడే ఉంటది, పడిపోదు ఎప్పుడు. ఆ రాయి దగ్గరకు పోయి నువ్వు ఎవరు అంటే, నేను ప్రార్థన చేసి మెలుకుగా ఉండే రాయిని అని చెప్తుంది. ప్రార్థన చేసి మెలుకుగా నిలబడి ఉండే రాయిని నేను అని చెప్తుంది. 10వ రాయి ఏంటంటే, ప్రార్థన చేసే రాయి. ప్రార్థన చేసే వాళ్ళందరూ రెండు చేతులు తెలియలు చెప్పండి. అందరూ ప్రార్థన చేస్తున్నారా? నిలబడే ఉన్నారా? మీరు ప్రార్థన చేసి ఉంటే మీరు నిలబడే ఉంటారు. ఆమేన్. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామంటే మీరు నిలబడే ఉంటారు. మా కోసం మీరు ప్రార్థన చేస్తారంటే మేము నిలబడే ఉంటాం. మేము మా కొరకు మేము ప్రార్థన చేసుకుంటే మేము నిలబడే ఉంటాం. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకుంటామంటే మీరు నిలబడే ఉంటారు, పడిపోరు. ఇది ఏ రాయిరా? ప్రార్థన చేసే రాయి. జరగబోట్లన్నిటి తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి కొరకు మెలుకువ కలిగి ప్రార్థన చేసే రాయిరా ఇది. మెలుకువ కలిగి ప్రార్థన చేసే రాయి ఇది. చేత తెల్ల చెప్పండి, గట్టిగా వచ్చారు చెప్పండి, సంతోషంగా చెప్పండి, ప్రైజ్లు ఆడాలే. ప్రార్థన చేసే రాళ్ళు నిలబడే ఉంటాయి. చూసిన వాళ్ళందరూ చెప్పుకోవాలి, ఈ రాయి ఏ రాయి ఇది? ప్రార్థన చేసేరా. ఈ రాయి పోరాటాల్లో నిలబడే రాయి. పేరే పోరాటం అని పెట్టాలి ఎవరికైనా. ఈసారి ఏ పేరు? పోరాటం. ఆ తాడిపత్రుల్లో నేను సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చి దేవుని మందిరానికి స్థలం ఇస్తానన్నది. ఎక్కడమ్మా అన్న? పోరాట కాలనీలో అనింది. ఏం కాలనీ అంటే పోరాట కాలనీ అనేది. మీరు కావాలంటే తాడిపత్రికి పోయి పోరాట కాలనీ అని మీరు ఆటో ఎక్కడికి తీసుకెళ్తారు. పోరాట కాలనీ అనేది. ఏం పోరాట కాలనీ అంటే, ఆ స్థలాన్ని గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకుంటానంటే ఆమె పోయి పెట్రోల్ తీసుకుని వెళ్ళి ఆఫీసు ముందు నిలబడి పెట్రోల్ పైన పోసుకొని నా స్థలం తీసుకుంటే నేను కాలిపోయి చచ్చిపోతాను ఎక్కడని చెప్పి పోరాడి జయించి గెలిచి తీసుకొచ్చిందంట ఆమె ఆ ఎకరా స్థలం. దానికి ఏం ఏం కాలనీ పెట్టింది? పోరాట కాలనీ అని పెట్టింది. అక్కడ ఇస్తానన్నది నాకు స్థలం. ప్రజలు అడలేలుయా, అలేలుయా. ఇది ఏమి ఏమి ఇది ఏమి రాయరంటే పోరాడే రాయి. ఎవరితో? శత్రువుతో. భార్యతో పోరాడేది కాదు, భర్తతో పోరాడేది కాదు, శత్రువుతో పోరాడాల. శరీరాల్లో జ్వరబడి సాతానులు మిమ్మల్ని గలిపిలి చేస్తుంటాయే, వాళ్లతో కాదు పోరాడాల్సింది, సైతాన్తో పోరాడాల. ప్రార్థనలు మనం తప్పించుకునడానికి ప్రార్థనా జీవితం కలిగిన అనుభవం కలిగి మనం ఉండాలి. 106వ కీర్తన 23వ వచనం 106వ కీర్తన 11వ రాయి ఏంటంటే, 106వ కీర్తన 23వ వచనం అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. సన్నిధిని నిలిచి విజ్ఞాపన చేసే రాయి.
ఈ సేవకుడే ఒక రాయిగా మనకు కనబడుతున్నాడు. ఇక్కడ విజ్ఞాపన చేసే రాయి, ఇంత ప్రార్థన చేసేది ఇక్కడ విజ్ఞాపన చేసేది. ప్రార్థనకి విజ్ఞాపనకి తేడా చెప్తానండి. బాగానే యేసు ప్రభు ఆయన రక్తము కారునంతగా చెమటగా మారినంత వరకు ప్రార్థన చేశాడు, దీని నుండి నన్ను తప్పించు అని. దాన్ని ప్రార్థన అంటారు. నా పాపం నుండి నన్ను క్షమించు అని మనం అడిగితే అది ప్రార్థన అంటారు. యేసు ప్రభు తిరిగి లేచి తన తండ్రి దగ్గరికి పోయి మన కొరకు చేస్తున్నాడే, దాన్ని విజ్ఞాపన అంటారు. మనం ఇతరుల కొరకు చేస్తామే దానిని విజ్ఞాపన అంటారు. దాన్ని ప్రార్థన అంటారు, దీన్ని విజ్ఞాపన అంటారు. ఈ రాయి ఎవర్రా అంటే విజ్ఞాపన చేసే రాయి. ఆమేన్. హల్లెలూయా. యాకోబుపత్రిక 4:7-12 ఎలాంటిదంటే, యాకోబుపత్రిక 4:7 దేవునికి లోబడి ఉండు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. ఎదిరించే రాయిది ఏ రాయిది నోల్దే చెప్పాలి, ఎదిరించే రాయి. చేతులు చెప్పండి గట్టిగా, ఏ రాయిది ఎదిరించే రాయి. ఎదిరించే రాయి కాంప్రమైజ్ కాదు, ఒప్పుకోదు. సాతానికి దాసులు గారు ఎదిరిస్తారు. అర్థమైందా? ఎదిరించే రాయి. అక్కడ వెళ్ళి చదువు, ఏకోపతి చదువు. దేవునికి లోబడి ఉండు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి. ఎదిరించి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అలేలు చెప్పండి. యేసునందు నిలిచి ఉండి అపవాదిని ఎదిరించండి, అది నీ యొద్ద నుండి ఏసయ్య లేకుండా మీరు ఎదిరించండి, మీ మూతి పళ్ళు రాలిపోవునండి. ఏసయ్యనందు నిలిచి ఉండి ఎదిరించండి, అది పారిపోవును. ఏసయ్య లేకుండా ఎదిరించండి, 32 రాలిపోతాయి. అర్థమవుతుందా? ఎదిరించే రాయిది. ఎలాగా? యేసునందు నిలిచి ఉండి. దానికి ముందు ఏంటన్నాడు? నిలిచి ఉండే. దానికి ముందు ఏంటంటే లోబడే. దేవునికి లోబడి, లోబడే రాయి, లోబడే రాయి, లోబడే రాయికి విలువ ఎక్కువ. లోబడిన దానికి విలువ ఉండదు. లోబడే రాయిని అందరూ దానికి దండం పెడతారు, లోబడిన దాన్ని యూదిలో పారేస్తారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నేను ముగిచ్చేస్తా. ఒక శిల్పి ఒక రాయిని తీసుకొచ్చాడు, చెక్కుతూ ఉన్నాడు, నడుము దాకా చెక్కాడు, అడ్డంగా ఇరిగింది లోబడ్ల. శిల్పి చెప్పిన మాట ప్రకారం ఆ రాయి లోబడలేదు, అడ్డంగా ఇరిగిందంటే ఒక్కొక్కడు చెప్పిన మాట వినడు, మధ్యలోనే వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. మధ్యలోనే వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. దాన్ని ఎత్తి అక్కడ పారేశాడు, ఇంకొక రాయి తెచ్చుకున్నాడు, ఆ రాయిని చెక్కడం మొదలుపెట్టాడు. మెడదాకా చెక్కేశాడు, ఇంక మొహం చెక్కాల, ఇక్కడదాకా చెక్కేశాడు, అప్పుడు ఇరిగిపోయింది పటక్కని. దాన్ని కూడా ఎత్తి ఆడేశాడు, ఇంకో రాయిని తెచ్చుకున్నాడు. ఆ రాయిని తెచ్చుకొని చెక్కితే ఇంకా చెక్కు నన్ను అంటుంది, లోపడతా ఉంది, ఎంతైనా చెక్కు, నన్ను ఒక రూపానికి తీసుకోరా, దేనికి పనికిరాని నన్ను ఒక జీవాన్ని వచ్చేటట్లుగా, జీవకాలు వచ్చేటట్లుగా, ఒక రూపం వచ్చేటట్లుగా నన్ను చెక్కు అంటే దాన్ని చెక్కినంత వరకు, ఎంత చెక్కితే అంత వరకు అది చెప్పిన మాట వినింది. దాన్ని తీసుకెళ్ళి గర్భగుడిలో పెట్టారు. మెట్లకేమో తలదాకా ఎరిగిందని మెట్ల మీద పెట్టారు.
మెట్లకు బయట నడుము దాకిరిగిందే దాన్ని మెట్ల బయట వేసారు. వచ్చిన వాళ్ళందరూ చెప్పులు దాని మీద పెట్టి ఈడదాకిరిగిన దాని మీద కాళ్ళు దుడుపుకొని ఆ లోపల ఉన్న దానికి దండం పెట్టుకొని పోతున్నారు. దేనికే దేనికి ఉన్న దాని దండం పెట్టుకొని పోతున్నారు చెప్పండి. దండం పెట్టుకొని పోతున్నారు ఎందుకని? నేను మూడు రాళ్ళ గురించి చెప్పింది, ముగ్గురు మనుషుల గురించి చెప్పారు. రాళ్ళు అంటే రాళ్ళకు పోయి దండం పెట్టండి అని కాదు, బైబిల్ దానికి విరోధం, విగ్రహారాధనకు విరోధం బైబిల్. విగ్రహం లేనోడికి విగ్రహం కావాలి, విగ్రహారాధనకి బైబిల్ పక్క విరోధం. దాన్ని వ్యభిచారం అంటున్నాడు. ప్రతి కొండల మీద గుట్టల మీద ఆ వ్యభిచారం అన్నాడు ఒకటే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమని చూస్తే ఇక్కడ ఈ రాయి ఎటువంటి రాయి అంటే ఎదిరించే రాయి. లోబడి ఉండి పాపానికి చోటు ఇవ్వకుండా సాతాన్ని ఎదిరించి నిలబడే రాయి. ఇప్పుడు నేను 12 రాళ్ళు చెప్పాను మీకు. ధర్మశాస్త్రం నెరవేర్చే రాయి, పాపాలు ఒప్పుకునే రాయి, బాప్తిజం పొందే రాయి, పరిశుద్ధాత్మను పొందే రాయి, స్వస్థతను పొందే రాయి, యోర్దాన్ నదిలో పోరాడే రాయి, అలాగే ప్రధాన యాజకుడిగా నిలిచి ఉన్న రాయి, మేలు చేసి కీడు అనుభవించే రాయి, శోధనలు తట్టుకొని నిలబడగలిగిన రాయి, ప్రార్థనా జీవితం కలిగిన రాయి, విజ్ఞాపన చేసే రాయి, ఎదిరించే రాయి. వీటిని తీసుకొచ్చి 12 నిలబెట్టండి. అందరు అడగాలి, ఈ రాళ్ళు ఏంటని అడగాలి. అందరూ పిల్లలు చెప్పుకోవాలి, యోర్దాన్ నదిలో నుంచి తీసుకొచ్చిన రాళ్ళు ఇవ్వని. యోర్దాన్ నదిని దాటిన అనుభవం, ఇటువంటి అనుభవాలన్నీ కలిగిన వాళ్ళు దీంట్లోంచి దాటి బయటకు వస్తారు, పాలు తేలు ప్రవహించే దేశంలో ప్రవేశిస్తారు. చెప్పబడండి అండి, ఈ 12 రకాల అనుభవాలు కలిగిన వాళ్ళు పాలు తేలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశిస్తారు, యోర్దాన్ నదిని దాటి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనమంతా ఎవరివి? రాళ్ళవి. ఎవరు మనం చెప్పండి? మనమంతా ఎవరమే? లోబడే రాళ్ళు, పోరాడే రాళ్ళు, ప్రార్థన చేసే రాళ్ళు, విజ్ఞాపన చేసే రాళ్ళు, శోధనలు నిలబడే రాళ్ళు, స్వస్థతను ప్రభు దగ్గర నుంచి పొందుకునే రాళ్ళు, పరిశుద్ధాత్మను పొందిన రాళ్ళు, బాప్తిసం పొందిన రాళ్ళు, పాపాలను ఒప్పుకునిన రాళ్ళు, వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలమైన రాళ్ళు మనమే. ఈ రాళ్ళు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది, మనకు సాదృశ్యంగా ఉంది. నిలబెట్టిన ఈ రాళ్ళు పడిపోకుండా ఉండాలంటే ఈ అనుభవాలు ఉండి తీరాలి.